హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి సో ఈ టాపిక్ ఏంటంటే అసలు గ్రే మార్కెట్ అంటే ఏంటి అండ్ గ్రే మార్కెట్లోనే ఎలాంటి ఒక ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అండ్ వాళ్ళు వాడే పదాలు అండ్ వాటి యొక్క మీనింగ్స్ తోటి ఈ వీడియోలోనే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసానండి సో మనం చాలా వరకు ఐపీఓ వీడియోస్లో మాట్లాడేటప్పుడు మన కింద కమెంట్స్లోని అసలు గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంటుంది మేడం ఆర్ గ్రే మార్కెట్లో వీటి యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చాలా వరకు చాలామంది అడగడం జరిగిందనమాట సో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే అసలు ఎన్ని రకాల మార్కెట్స్ ఉన్నాయి అండ్ ఈ గ్రే మార్కెట్కి స్పెసిఫిక్గా మనం వాడే టర్మ్స్ ఏంటి అండ్ అసలు గ్రే మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు అండ్ అలానే కంపెనీస్ కూడా ఈ గ్రే మార్కెట్ ద్వారా ఎందుకు ట్రాన్సాక్షన్స్ని అలవ్ చేస్తూ ఉంటారనే దాని మీద చూసేద్దామండి అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోవడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ అందులోని సెట్టింగ్స్ని ఆల్ కింద మార్చుకున్నట్టయితే మేము అందించే వీడియోలు వెంటనే మీకు పాపప్ అన్నమాట సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్రే మార్కెట్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం గురించి అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా జనరల్గా మార్కెట్స్ని త్రీ టైప్స్ కింద మనం విడదీసుకోవచ్చు అనమాట మొదటిది వైట్ మార్కెట్ ఆర్ ఓపెన్ మార్కెట్ సో ఇది మనం రెగ్యులర్గా డిమాట్ అకౌంట్ను ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ స్టాక్స్ ఏవైతే ఎన్ఎస్సి అండ్ బీఎస్సీలో ట్రేడ్ అవుతాయో లిస్ట్ అయ్యి ఉంటాయో వాటిలో మనం ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రేడింగ్ చేసినట్టయితే దీన్ని ఓపెన్ మార్కెట్ ఆర్ వైట్ మార్కెట్ అని చెప్తామన్నమాట ఇది కంప్లీట్గా సెబీ రెగ్యులేటెడ్ అండ్ రూల్స్ని ఫాలో అవుతూ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ లీగల్ ఈ మార్కెట్లో అనమాట సెకండ్ టైప్ ఆఫ్ మార్కెట్ క్వైట్ ఆపోజిట్ అండి బ్లాక్ మార్కెట్ ఆర్ డబ్బా మార్కెట్ అని అంటాం అన్నమాట ఇది సెబీ రెగ్యులేటెడ్ కాదు కదా ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ మార్కెట్ అనమాట అంటే ఇందులోని ఏ రూల్స్ ఏ లాస్ ఫాలో అవ్వకపోవడమే కాకుండా కొన్నిటి బైపాస్ చేయడం కోసం లైక్ ఈ ట్యాక్సెస్ని అవాయిడ్ చేయడానికి కానీ ఆర్ ప్రైజెస్ని కంట్రోల్ చేయడానికి కానీ ఈ పర్టిక్యులర్ మార్కెట్లోని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట దీని ఒక ఎగ్జాంపులే స్మగ్లింగ్ అనమాట అండ్ థర్డ్ టైప్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ మధ్యలోనే ఒక టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది దాన్నే మనం గ్రే అనమాట సో ఇక్కడ బ్లాక్ మార్కెట్ అండ్ వైట్ మార్కెట్ మధ్యలో కూడా ఈ షేర్స్ ట్రాన్సాక్షన్స్కి గ్రే మార్కెట్ అనే కాన్సెప్ట్ ఆర్ గ్రే మార్కెట్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందన్నమాట అంటే ఏంటి ఇది కంప్లీట్గా ఇల్లీగలా సో ఎలాంటిది అని మనకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ గ్రే మార్కెట్ అనేది ఇల్లీగల్ కాదండి బట్ ఇట్ ఈస్ అన్అఫీషియల్ అంటే ఇది సెబీ రెగ్యులేటెడ్లోకి రాదు సెబీ వీటి యొక్క ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేయదు అంటే ఈ పర్టికులర్ మార్కెట్లో డీల్ చేసే ఇన్వెస్టర్స్ యొక్క పర్టికులర్ రిస్క్ ఏదైతే ఉందో అది వాళ్ళ సొంత రిస్కే అనమాట ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎక్కడన్నా రిస్క్ వాళ్ళు ఫేస్ చేసి ఏమన్నా లాస్ ఇన్కర్ అయినా కూడా వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అనమాట సో ఇది నోటి మాట ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఆర్ ఓవర్ ద కౌంటర్ ట్రాన్సాక్షన్స్ అనమాట జనరల్గా ఓటీసీ అని మాట్లాడుతూ ఉంటాం అనమాట సో రెగ్యులర్గా ఆర్ దీనికి సెపరేట్ టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు అండ్ ఈ మార్కెట్లో డీల్ అంటే వాళ్ళ ద్వారా ఆర్ ఆ ఛానల్ ద్వారా ఇది అన్అఫిషియల్ ఛానల్ ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట బట్ అలా అయితే గ్రే మార్కెట్ ఉండాల్సిన అవసరం ఏముంది ఆర్ దీంట్లో ఎలాంటి యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అని అంటే ఎప్పుడైతే ఈ ఐపీఓలు ఈ వర్ష ఐపీఓల్ వర్షాలు కురుస్తాయో ఈ కంపెనీ ఐపిఓ ఆ కంపెనీ ఐపిఓ అని అంటే ఈ పర్టికులర్ మార్కెట్ ద్వారా ఇంకా కంపెనీ ఆ పర్టికులర్ స్టార్ట్ డేట్ కన్నా ముందే సో ఈ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆ పర్టికులర్ షేర్స్లోని స్టాక్లో కానీ మనకి ట్రాన్సాక్షన్స్ చేయాలి అని అనిపిస్తే ఈ గ్రే మార్కెట్ అనేది మనకు ఒక మెకానిజం లాంటిదన్నమాట అంటే ఏంటి ఒక ఐపిఓతో కంపెనీ మన ముందుకు వచ్చి రావడానికన్నా ముందు మనకి డీటెయిల్స్ వస్తాయి లైక్ మేము మీ ముందుకి తీసుకొచ్చే వీడియోస్లోని వాటి యొక్క స్టార్ట్ డేట్ వాటి యొక్క క్లోజ్ డేట్ అండ్ ఆల్సో లిస్టింగ్ డేట్ అండ్ అలాట్మెంట్ డేట్ గురించి వివరిస్తాము కదా సో దాంట్లో ఫస్ట్ డేట్ స్టార్ట్ డేట్ సో ఈ స్టార్ట్ డేట్ లోనే మనం అప్లికేషన్స్ ఆర్ వీ కెన్ అప్లై ఫర్ ద ఐపీఓ అనమాట బట్ ఈ గ్రే మార్కెట్ ద్వారా స్టార్ట్ డేట్ కన్నా ముందే ఈ పర్టికులర్ స్టాక్లోనే మనం సేల్ ఆర్ బై ట్రాన్సాక్షన్స్ని కానివ్వచ్చు అనమాట సో అలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఆర్ ఇలాంటివి ఫెసిలిటేట్ చేయడానికే ఈ పర్టిక్యులర్ గ్రే మార్కెట్ ఉందన్నమాట నేను ముందుగా చెప్పినట్టుగానే దాని అఫీషియల్ ఛానల్ అండ్ సెబ్బీ రెగ్యులేటెడ్ కాదండి సో ఈ దీని ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ ఏ ఇన్వెస్టర్కి వాళ్ళ సొంత రిస్క్ వాళ్ళే అనుభవించాల్సింది ఉంటుందన్నమాట సో ఈ గ్రే మార్కెట్లోని వాడే టూ ఇంపార్టెంట్ పార్టెంట్ వర్డ్స్ అంటే ఎప్పటికప్పుడు మనం వింటూ ఉండే వర్డ్స్ని చూసినట్టయితే గ్రే మార్కెట్ ప్రీమియం జిఎంపి అని అంటారు అండ్ కాస్టాక్ ప్రైజ్ అని అంటారనమాట సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటి సింపుల్ అండి టెక్నికల్గా మనం గ్రే మార్కెట్ ద్వారా వెళ్తున్నాము ఒక ట్రాన్సాక్షన్ అంటే మనం జనం ఆర్ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ అంటే వాళ్ళ యొక్క పల్స్ ఆర్ మూడ్ని ఆ పర్టికులర్ స్టాక్కి ఎంత డిమాండ్ క్రియేట్ అవ్వచ్చు అనే దాన్ని తెలుసుకోవడానికే మోస్ట్గా మనం గ్రే మార్కెట్లోకి వెళ్తూ వెళ్తూ ఉండడం జరుగుద్దనమాట సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అని అంటే ఏంటంటే ఈ పర్టికులర్ గ్రే మార్కెట్లో ఉన్న బయర్స్ ఆర్ సెల్లర్స్ కానివ్వండి ఆ పర్టికులర్ స్టాక్కి ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలని అనుకుంటున్నారో ఆ ఎక్స్ట్రా అమౌంట్ని ప్రీమియం అని మనం అంటామన్నమాట సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక కంపెనీ ఏబీసీ ఉంది వాళ్ళు ఐపీఓకి మన మన ముందుకు వస్తున్నారు అండ్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇష్యూ ప్రైస్ డీటెయిల్స్ పర్ షేర్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ అని అనుకుందాము ఈ గ్రే మార్కెట్లో మనం స్టార్ట్ డేట్ కన్నా ముందే కొనాలి అని అనుకుంటున్నాం సో మన గ్రే మార్కెట్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఈ ఏబీసీ కంపెనీ యొక్క స్టాక్ని మనం హండ్రెడ్ కాకుండా దీనికి ప్రీమియం ఎంత వాల్యూ అంటే ట్వంటీ రూపీస్ ప్రీమియం అంటే ఆ పర్టికులర్ స్టాక్ వన్ ట్వంటీ రూపీస్కి లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని వాళ్ళు ఆలోచించి అజ్యూమ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ వేసి సో ఈ పర్టికులర్ షేర్ని గ్రే మార్కెట్ ద్వారా కొనాలంటే వన్ ట్వంటీ రూపీస్కి కొనాలి అని అంటారనమాట సో ఈ ట్వంటీ రూపీస్ అనేది ప్రీమియం వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట సో ఇదండి గ్రే మార్కెట్ ప్రీమియం నవ్ నెక్స్ట్ ఇస్ కోస్టాక్ ప్రైస్ కోస్టాక్ ప్రైజ్ అని అంటే ఏంటంటే ఇది ప్రైస్ ఫర్ అన్ అప్లికేషన్ ఒక గ్రే మార్కెట్లోకి వెళ్ళి స్టాక్స్ ఆర్ షేర్స్ని మనం కొనాలి అని అనుకుంటే ఒక ఫిక్సెడ్ ప్రైస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ మనకు అమ్ముతున్నారో వాళ్ళకి మనం ఒక పర్టికులర్ ప్రైస్ ఓవర్ అండ్ అబౌ ద యాక్చువల్ వాల్యూ ఇవ్వాలన్నమాట అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక డిమాట్ అకౌంట్ ఉంది సో నేను నార్మల్ రెగ్యులర్ ఇన్వెస్టర్ అనమాట అండ్ ఈ పర్టికులర్ ఒక పర్టికులర్ కంపెనీ ఐపీఓకి వచ్చింది కానీ నాకు ఐపీఓలో ఇంట్రెస్ట్ లేదు అంటే నేను రిస్క్ తీసుకోవాలి అని నేను అనుకోవట్లేదు బట్ ఆ కంపెనీ ఐపిఓ ఆర్ ఆ స్టాక్కి మంచి డిమాండ్ ఉందని నాకు అర్థమైంది సో వాట్ కెన్ డూ నేను ఏం చేయగలుగుతాను ఈ గ్రే మార్కెట్లోకి వెళ్ళి నా పర్టికులర్ అప్లికేషన్స్ని నేను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ ఆర్ నేను అమ్ముకోవచ్చు అనమాట సో ఇలా ఎన్ని అప్లికేషన్స్ నేను అమ్ముతానో పర్ అప్లికేషన్కి ఒక ఫిక్సెడ్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట సో ఎన్నైతే అప్లికేషన్స్ నేను సెల్ చేస్తానో గ్రే మార్కెట్లో అక్కడ ఉండే గ్రే మార్కెట్ బయర్ నాకు ఇంటూ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ పర్ అప్లికేషన్ ఫిక్స్ ప్రైస్ కోస్టాక్ ప్రైస్ అని అంటే నేను పది అప్లికేషన్స్ అమ్మాను అనుకోండి పది ఇంటూ హండ్రెడ్ను సో నాకు వెయ్యి రూపాయలు అనేది ఫిక్సెడ్గా అమౌంట్ వచ్చేస్తుంది అండ్ ఫ్యూచర్లోనే అన్ని అప్లికేషన్స్ ఆ పట్టి పది అప్లికేషన్స్ నేను ఏదైతే అమ్మానో ఆ పదికి నాకు అలాట్మెంట్ వచ్చినా రాకపోయినా ఈ ఫిక్సెడ్ అమౌంట్ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట సో ద రిస్క్ ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ బయర్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుందన్నమాట సో ఇదండి కోస్టాక్ ప్రైజ్ యొక్క కాన్సెప్ట్ అసలు ఇన్వెస్టర్స్ గ్రే మార్కెట్ ద్వారా ఎందుకు చేయాలి అసలు మామూలు మార్కెట్టే బాగానే ఉంది కదా గ్రే మార్కెట్ ద్వారా ఎందుకు చేయాలి మొదటిది ఎందుకు చేస్తారు అని అంటే ఈ పర్టికులర్ స్టార్ట్ డేట్ కన్నా ముందే ఈ ఎనీ పర్టికులర్ స్టాక్కి వాళ్ళు డిమాండ్ ఉందని గ్రహించినట్టయితే కన్ఫామ్గా వాళ్ళకి అలాట్మెంట్ రావాలి అన్న దాని మీద ఫిక్స్ అయితే డెఫినెట్గా వీళ్ళు గ్రే మార్కెట్ అనే మెకానిజంని చూస్ చేసుకుంటారనమాట మొదటిది సెకండ్ పాయింట్ ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీకి అదేలాగా రివర్స్ కేస్ అనమాట లిస్టింగ్ కన్నా ముందే ఒక కంపెనీ యొక్క స్టాక్స్లో మనం ఆల్రెడీ ఐపీఓకి అప్లై చేసేసాము కానీ మనకు ఒక డౌట్ వచ్చింది ఏమో లిస్టింగ్ తక్కువకి జరగచ్చేమో ఏమో ఏదన్నా రిస్క్ ఉంటుందేమో అని అనుకుంటే అది అలాట్మెంట్ జరగడానికన్నా ముందే మనం ఎగ్జిట్ అవ్వడానికి ఈ పర్టికులర్ గ్రే మార్కెట్ అనేది మనకు ఒక మెకానిజంలా కనిపిస్తుంది అనమాట అండ్ మూడవది మనం ఏమన్నా డెడ్లైన్స్ కానీ మిస్ అయినట్టయితే అంటే అప్లికేషన్ మనం చేయడానికి ఒక పర్టికులర్ డెడ్లైన్ ఉంటుంది కదా అది కానీ మనం మిస్ అయితే మనకి ఛాన్స్ కోల్పోయినట్టే బట్ ఈ గ్రే మార్కెట్ ద్వారా అప్లికేషన్ డెడ్లైన్ ని మిస్ అయినప్పటికీ కూడా మనము ఈ గ్రే మార్కెట్ ద్వారా స్టిల్ మనం ఆ ఐపీఓకి అప్లై చేసే ఛాన్సెస్ కూడా అన్నమాట అండ్ ఫైనల్గా లిమిట్ మనం జనరల్గా నార్మల్ ఛానల్ ద్వారా వెళ్తే ఓపెన్ మార్కెట్ ద్వారా వెళ్తే ప్రతి ఒక్క ఐపీఓకి మనకు ఒక లిమిట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు కానీ మనం కానీ గ్రే మార్కెట్ ద్వారా వెళ్తే ఆ లిమిట్ని కూడా ఎక్సీడ్ చేస్తూ మనం షేర్స్కి सब्सक्राइब చేసుకోవొచ్చు అన్నమాట సో నెక్స్ట్ కాన్సెప్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు మా కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలాంటి ఒక ట్రేడింగ్ని అలౌ చేస్తారు వాళ్ళకేంటి దీని ద్వారా వచ్చే బెనిఫిట్ అంటే ఎప్పుడు కంపెనీ వాళ్ళు ఒక నార్మల్ ఐపీఓని ప్రకటించడానికన్నా ముందే టెస్టింగ్ లాంటిది ఈ పర్టిక్యులర్ మార్కెట్ గ్రే మార్కెట్ ద్వారా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క స్టాక్స్కి ఎంత డిమాండ్ ఉండొచ్చు అండ్ ప్రజల యొక్క మూడ్ అండ్ వాళ్ళ యొక్క పల్స్ ఎలా ఉందని దీని పర్టిక్యులర్ ద్వారా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు అండ్ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రే మార్కెట్ అనే మెకానిజం జస్ట్ ఐపీఓ అలాట్మెంట్ స్కి మాత్రమే పరిమితం కాదండి కానీ ఏదైతే కంపెనీలు స్టార్టప్స్ చిన్న కంపెనీలు ఏవైతే వస్తాయో ఆ పర్టికులర్ కంపెనీస్ అంటే మోస్ట్గా వాళ్ళు ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసుకోవాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ టైం వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అనమాట సో ఇది వర్తేనా కాదా అసలు లిస్టింగ్ వరకు మనకు వెళ్ళడానికన్నా ముందు అసలు మనకి ఎంతవరకు డిమాండ్ ఉందనే దాన్ని గ్రే మార్కెట్ ద్వారా టెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఐపీఓ అలాట్మెంట్ కాకుండా చాలా అదర్ కంపెనీస్ లైక్ స్టార్టప్స్ ఏవైతే ఉంటుందో చిన్న చిన్న కంపెనీస్ స్పిన్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దీనిలో కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారనమాట కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలిజిబుల్ అవ్వరన్నమాట లిస్ట్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క స్టాక్స్ అలాంటి ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఈ గ్రే మార్కెట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ని కొనసాగిస్తూ ఉంటారనమాట సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఈ గ్రే మార్కెట్ అనేది ఒక మెకానిజం ఏదైతే కంపెనీస్ వాళ్ళకి వాళ్ళ యొక్క స్టాక్స్కి అసలు డిమాండ్ ఎలాగుంది అని టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న బ్యారోమీటర్ లాంటిదే అనమాట అండ్ మీకు డౌట్ రావచ్చు సో ఈ పర్టికులర్ స్టాక్ ఆ పర్టికులర్ గ్రే మార్కెట్లో ప్రీమియం హైగా కోట్ అవుతుంది సో డెఫినెట్గా ఈ స్టాక్ చాలా బాగా చేస్తుంది అనే దాని మీద మనం గుడ్డిగా వెళ్ళిపోలేము ఎందుకంటే ఎప్పుడన్నా ఈ సెంటిమెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఒక మెజర్మెంట్స్ ఆర్ ఒక టెంపరీ బ్యారోమీటర్స్ లాంటివే కానీ మనం చేయాల్సిన స్టడీ అయితే మనం ఫర్దర్ చేయాలి సో ఆల్వేస్ ప్రీమియం ఎంతైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఈ గ్రే మార్కెట్లోనే ఖచ్చితంగా ఎప్పుడు అలాగే లిస్ట్ అవుతుంది అదే ప్రైస్కి లిస్ట్ అవుతుంది అని మనం మాత్రం ఒక గుడ్డీ ఫేత్తో వెళ్ళిపోకూడదు అనమాట ఎందుకంటే నేను మీకు టూ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి నైన్టీన్ నైన్టీ టూలోని ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఐపీఓతో మన ముందుకి వచ్చినప్పుడు అది అండర్ సబ్స్క్రిప్షన్కి గురైందనమాట బట్ ఆఫ్టర్ దాట్ ఇన్ఫోసిస్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఈ రోజు వరకు కన్సిస్టెంట్గానే ఉన్నారనమాట అలానే టూ థౌజండ్ ఎయిట్లోని రిలయన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు ఈ గ్రే మార్కెట్లో అది ఎయిటీ పర్సెంట్ ప్రీమియంతో ట్రేడ్ అయింది బట్ తర్వాత ఏమైందనేది అందరికీ తెలిసిన విషయమే ఈ ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ బెంజమిన్ గ్రహామ్ అన్న ఆయన ఏం చెప్పారంటే ఈ షార్ట్ రన్లోని మన మార్కెట్స్ అన్నీ ఒక ఓటింగ్ మెషిన్ లాంటివే లాంగ్ రన్లోనే ఇవి వేయింగ్ మెషిన్స్ కింద తయారవుతాయి అన్నమాట సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అన్నది ఏదైతే ఉందో ఒక ఓట్ లాంటిది అంటే జనాలు ఇలా అనుకుంటున్నారు అనేది ఒక మెషర్మెంట్ లాంటిదే తప్పితే అది ఫైనల్గా ఇదే అవుతుంది అని కాదు అదొక ఓటింగ్ మెషిన్ లాంటిది అంతే బట్ మీరు స్టడీ చేసుకున్న అసలు ఆ స్టాక్ ఎంత వాల్యూ ఆర్ వెయిటేజ్ ఇవ్వాలి అనేది మీరు అదర్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాకే ఒక డెసిషన్కి రావాలన్నమాట సో ఇదండి ఈ పర్టికులర్ గ్రే మార్కెట్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ అవ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లోనే మాకు అందించండి అండ్ ఈ వీడియో ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ ద వర్డ్ అండ్ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ ఇది డెఫినెట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చేసింది చేసిన వీడియో మాత్రమే అండ్ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ investment in securities market are subject to market risks read all the related documents carefully before investing please read the risk disclosure documents carefully before investing in equity shares derivatives mutual fund and or other instruments traded on the stock exchanges